మాందం ఏ మాందం భమని కుభువితో ఏమి సంబంధం. డెమో చూశారు కదండి, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన పార్టికల్స్, లిరిక్స్, బోర్డర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ వీడియో అని పెట్టాను. ఆ వీడియోని చూస్తే కైన్మాస్టర్ ఎక్కడుందో లేటెస్ట్ వెర్షన్ మీకు తెలుస్తుంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను, లైక్ చేసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అనేస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 6 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్, ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి చివర పట్టుకుని. ఆ తర్వాత మనం కట్ చేసుకుందాం, మన చేతిలో పని కాబట్టి. ఓకే, కొంచెం ఎక్కువ డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయరు, మళ్ళీ మీడియా. నేను మీకు ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇచ్చాను, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా పైకి పెట్టేసి చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసి కొంచెం ప్లే చేసి మిక్సర్ ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది ఆన్ చేయండి. చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఈ దీని చివరికి వెళ్ళండి, ఈ ఇంక్ స్ప్లాష్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసి ఫస్ట్కి రండి. లేయరు, మీడియా. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే 1x1 సెట్ చేసుకుందాం. మీకు నేను డీటెయిల్డ్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ పిక్ని తీసుకొని ప్రతిదీ కూడా చెప్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, ఇలా పైకి పెట్టాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, కొంచెం ప్లే చేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. చేసి మళ్ళీ ప్లే చేసుకుంటూ వచ్చి కొద్దిగా ఇట్లా ఫార్వర్డ్ చేసుకొని ప్లే చేసుకుంటూ వచ్చి ఈ వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. సేమ్ యాజ్ టీజ్గా ఫొటోస్ పెట్టే విధానం మొత్తం ఒకటే. మళ్ళీ ఈ ఫోటో తీసుకున్నాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, ప్లే చేశాను. ఇలా చివర పట్టుకొని పెద్దగా చేస్తున్నాను. చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటాను ఈ ఫోటోని. ఇలా మళ్ళీ ఇక్కడ ప్లే చేసుకుంటూ వచ్చి వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. కొంచెం ఓపిక్గా వీడియోని అయితే చూడండి, నేను మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా చెప్తాను. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఓకే, ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి కొద్దిగా ప్లే చేసి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఇది క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. లేయరు, మళ్ళీ మీడియా. మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా కొద్దిగా ప్లే చేసి 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, కొంచెం పోనిచ్చి ఇక్కడికి పెట్టి చివర పట్టుకొని పెద్దగా చేసి ఇలా జరపండి, ఇలా జరిపేసేయండి. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వచ్చి వైట్ స్క్రీన్ దగ్గర సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఇది క్లిక్ చేసి ఇక్కడికి పెట్టేయండి. ఈ చివరికి వచ్చి లేయరు, మళ్ళీ మీడియా. ప్రతి ఫోటోని నేను మీకు డీటెయిల్డ్గా సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను, మీరు కూడా అంతే ఓపిక్గా వీడియోని అయితే చేసుకోండి. ఇలా ఈ ఫోటోని ఈ పైకి పెట్టాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, కరెక్ట్ ప్లేస్లో పెట్టి ప్లే చేసుకుంటూ వెళ్ళి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. లేయరు, మీడియా. సో మళ్ళీ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, చివర పట్టుకొని పెద్దగా చేయండి, ఈ ప్లేస్లోకి పెట్టండి. పెట్టేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ ఫోటో అయిపోయింది. ఈ ఫోటో ఎక్కడైతే అవుతుందో అక్కడికి వచ్చి కరెక్ట్గా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ వైట్ స్క్రీన్ దగ్గర. లేయరు, మీడియా. ప్రతి ఫోటోని కట్ చేసే విధానం ఒకటే, ఏం చేంజ్ ఉండదు. చేసే విధానం వీడియో కంప్లీట్గా ఇలానే క్రియేట్ చేయాలి. ఇంకొక పిక్ని తీసుకున్నాను, ఇలా పైకి పెట్టి 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, చివర పట్టుకొని పెద్దగా చేసి కొద్దిగా ప్లే చేసి ఇక్కడ పెట్టాను. ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ప్రతి ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్లో సాచురేషన్ పెంచుకోండి, మీకు అవసరం అయితే, అవసరం లేకపోతే వద్దు. ఓకే, లేయరు, మీడియా. నేను మీకు గ్రీన్ స్క్రీన్ లీరికల్ వీడియోని ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది వేరే వీడియో వచ్చింది, రైట్. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోని తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, క్రోమా కీ ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి. ఇక్కడ ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, ఇలా రొటేషన్ ఇవ్వండి, కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి, కొద్దిగా ప్లే చేసి ఇట్లా పెట్టేయండి. పెట్టిన తర్వాత ముక్కలు ముక్కలు కట్ చేయాలి. ఈ ఫోటో చివరికి రండి, ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్. మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి, లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్.
మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి. ఇట్లా లిరికల్ వీడియోని ముక్కలు ముక్కలు కట్ చేయండి. ఈ ఫొటోస్ చివరికి రావటం కట్ చేయటం. ఇప్పుడు నేను కట్ చేస్తున్నట్టు కట్ చేయండి. ఇలా కట్ చేయండి. చేశాక ఇప్పుడు ఫస్ట్ నుంచి చూసుకుంటుద్దాం. ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఈ ఫోటోకి ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టండి. మళ్ళీ ఈ లిరిక్ కరెక్ట్గానే ఉంటుంది. మళ్ళీ ఈ లిరిక్కి సెలెక్ట్ చేసుకొని కట్ చేసిన ముక్కని ఇక్కడికి పెట్టండి. మళ్ళీ ఈ లిరిక్ బాగానే ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటోకి లిరిక్స్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా నేను చేస్తున్నాను చూడండి డీటెయిల్గా. ఓకే, ఇప్పుడు లిరిక్స్కి యానిమేషన్ పెట్టాలి. ఎలా అంటే లిరికల్ వీడియోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ అప్. ఓకే, మళ్ళీ రెండో లిరిక్స్ ఇన్ యానిమేషను స్లైడ్ డౌన్. ఇప్పుడు సారీ, స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్, స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ డౌన్, స్లైడ్ డౌన్. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఇన్ యానిమేషను మళ్ళీ స్లైడ్ అప్పు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇన్ యానిమేషను స్లైడ్ డౌను. రైట్, ఇట్లా ప్రతిదానికి ఇన్ యానిమేషను స్లైడ్ అప్, మళ్ళీ ఇంకొకటి ఇన్ యానిమేషను స్లైడ్ అప్, సారీ స్లైడ్ డౌన్. ఓకే రైట్, మళ్ళీ ఇంకొకటి ఇన్ యానిమేషను స్లైడ్ అప్. ఓకే, లిరిక్స్కి అయిపోయింది. ఫస్ట్కి రండి. లేయర్ ఓ మీడియా, నేను మీకు స్నౌ పార్టికల్స్ వీడియో ఒకటి ఇచ్చాను, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా ఇది క్లిక్ చేసి ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇలా పైకి పెట్టండి. ఇలా పెట్టి చివర పట్టుకొని పెద్దగా చేయండి. చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. మిక్సర్లో ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేశారు కదా. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. క్రియేట్ చేయటం కంప్లీట్ అయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో అండ్ లిరిక్స్ ఇవే, చాలా చాలా బాగుంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా టెలిగ్రామ్లో కూడా పెట్టాను, చూసే ఉంటారు. కైనమాస్టర్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, డైరెక్ట్ డౌన్లోడ్ పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ మీకుంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగం కంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.